నేను సతీష్. ప్రిన్స్ యవర్ వర్సెస్ శోభాకి సంబంధించి వేరే లెవెల్ గొడవ అయింది, రచ్చరచ్చ అయిపోయింది. ఆ వీడియో ఇప్పటికే మన జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో పబ్లిష్ చేశా, కంపల్సరీగా చూడండి. అట్లాగే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కనుక. అలాగే ఓటింగ్ చూసుకుంటే పిఆర్ చాలా తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాయి, ఎందుకంటే లాస్ట్ డే కనుక ఖచ్చితంగా ఓట్లు వేయాలి, సేవ్ చేసుకోవాలి, తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళు డ్యూటీ అది కనుక చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మిస్డ్ కాల్స్ ఇవ్వండి, లేకపోతే అఫీషియల్గా హాట్స్టార్లో కూడా ఓట్లు వేయండి అని కూడా ఆ స్క్రీన్ షాట్స్ కావచ్చు, వేసింది కావచ్చు, వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ, ఈ పాంప్లెంట్స్ రకరకాలుగా ఎవరి తీవ్రత ప్రయత్నాలు అయితే చేస్తాను, అంతవరకు బాగుంది. ఇదంతా పాజిటివ్ పిఆర్ వర్క్ అనమాట. ఇట్లా చేసుకోవచ్చు, తప్పులే. మా కంటెస్టెంట్ ఇంత కష్టపడ్డారు, ఇలా పాయింట్స్ తీశారు, లాజిక్ తీశారు, ఖచ్చితంగా హౌస్లో ఉండడానికి డిజర్వ్, టాప్ ఫైవ్కి డిజర్వ్, ఇట్లా ఇదంతా పాజిటివ్ క్యాంపెయిన్, పిఆర్ చేసే ఫస్ట్ డ్యూటీ. కానీ కొంతమంది కంటెస్టెంట్స్ తాలకు వాళ్ళు ఏం చేస్తారు, నెగిటివ్లో పోయి మరింత కంపు చేసుకుంటారు అనమాట. ఎందుకంటే ఆ కంటెస్టెంట్ గురించి ఎవరు విమర్శించినా, రివ్యూల్లో బ్యాడ్గా చెప్పినా, అంటే బాగా ఆడట్లేదని ఉన్నదన్నట్టు కొండ బదులు కూడా చెప్పినా తీసుకోరు. అదేంటే అలాగ ఆడాడన్న తీసుకోరు, అదేంటే అమ్మాయి ఎట్లా ఆడిందని తీసుకోలేరు. దానికి సంబంధించి రివ్యూస్ని తినడంతో పాటు వాళ్ళ గురించి ఎవరైనా ఆడియన్స్ కూడా వాళ్ళకి ఏం అవసరం ఉన్నదన్నట్టు వాళ్ళు చెబుతారు. ఎవరు నచ్చితే చుట్టరకం బంధుత్వాలు ఏమి స్నేహితులు ఏమి లేకపోయినా అందరినీ జీరో నుంచి మొదలు పెడతారు కనుక. ఒక బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాక వాళ్ళు ఆడే ఆట తీరు, మాట తీరు అన్నీ చూసి ఓట్లు వేస్తూ ఉంటారు, కనెక్ట్ అవుతారు. నచ్చకపోతే నచ్చలేదు అని కామెంట్ పెడతారు. ఈ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వాలి, ఆ కంటెస్టెంట్ ఉండాలని. దానికి సంబంధించి పబ్లిక్ని కూడా ఈ పిఆర్ బ్యాచెస్ ఏవైతే ఉన్నాయి, కొన్ని కామెంట్లు పెట్టడం తినడం చూస్తూ ఉంటే వాళ్ళు చాలా ఫీల్ అవుతూ ఉన్నారు. ఏంటి సార్ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి, ఎంత మూర్ఖంగా ఉన్నారని నాకు ఇన్స్టాలో కూడా కామెంట్లు పెడతా ఉన్నారు. ఏం మా ఒపీనియన్ కూడా చెప్పొద్దు అంటే అలాగే ఉంది. హౌస్లో కూడా ఎవరు తమ ఒపీనియన్ చెప్పినా తప్పన్నట్టుగా ఉంటే ఇక్కడ కూడా చెప్పొద్దు అన్నట్టు ఉంది. దీనివల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. పిఆర్ వాళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు డ్యూటీ చేయొచ్చు. ఏం చేయాలా, మా కంటెస్టెంట్ డిజర్వ్, ఎందుకు డిజర్వ్, ఎందుకు ఇది వెయ్యాలి, ఇట్లా రిక్వెస్ట్ చేసుకుని కన్విన్స్ చేసుకుని లేక పాజిటివ్గా ఉండాలి తప్ప వాళ్ళని తిట్టేస్తాం, వీళ్ళని తిట్టేస్తాం, ట్రోల్స్ చేసేస్తాం, మీమ్స్ చేసేస్తాం, బుడద చేసేస్తాం అంటే తోటి కంటెస్టెంట్స్కి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు, రియల్గా కనెక్ట్ అయిన వాళ్ళు ఇంకా తిరిగి మొదలు పెడితే తట్టుకోలేరు. ఏదో మనకే ఉంది టెక్నాలజీ, మనమే మేమ్స్ చేసేస్తాం, ట్రోల్స్ చేస్తామని మీ అపోనెంట్ కంటెస్టెంట్ తాలూకులు ఎవరినైతే మీరు చేస్తే మీకు పదింతలు చేస్తారు. అక్కడ బిగ్ బాస్ హౌస్లో కూడా మ్యాజిక్ ఇదే, ఎవరు ఏదైతే ఇస్తారో తిరిగి అదే వచ్చేస్తుంది గమన. ఏ కంటెస్టెంట్ ఏదైతే రీజన్ చెప్పి తప్పిస్తారో అదే కంటెస్టెంట్కి అదే రీజన్తో తిరిగి తప్పించేస్తారు, అంతే. పెద్ద తేడా ఉండదు, కొద్దిగా టైం అయ్యిద్ది, ఒకటో వారం, రెండో వారం, మూడో పోదు, వారాలు మారుతాయి తప్ప రీజన్స్ మారు, ఏది ఇచ్చామో అదే వస్తూ ఉంటుంది. సో ఇక్కడ కూడా పిఆర్ వాళ్ళేంటంటే ఆడియన్స్ని టార్గెట్ చేయడం, వాళ్ళు ఇంకొక కంటెస్టెంట్ని టార్గెట్ చేయడం ఇది కాదు. ఖచ్చితంగా మీరు చేయాల్సి వస్తే ఎందుకు ఓటు వేయాలని గట్టిగా సపోర్ట్ చేసుకుంటే బెటర్. ప్రయత్నం చేస్తానని చేయండి, ఆల్ ది బెస్ట్ అందరికి కూడా. ఎందుకంటే లాస్ట్ డే కనుక ఎంత చేసినా ఈ ఒక పూటే కనుక, ఈ మిడ్ నైట్ వరకే కనుక. అలాగే మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఉన్నారో వాళ్ళ గురించి ఖచ్చితంగా ఓట్ ఫర్ సో అండ్ సో అని ఒక కామెంట్ కూడా పెట్టండి. అలాగే ఎవరు ఎలిమినేట్ కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ కూడా చేయండి. ఈ కంటెస్టెంట్ని మేము ఇంకా భరించలేం, మా వల్ల కాదు, పంపేయండి సార్ అని చెప్పి పెట్టాలనుకునే పెట్టండి. అలాగే ప్రధానంగా చూసుకుంటే వారం ఖచ్చితంగా అశ్విని, శోభ, సందీప్ వీళ్ళ ముగ్గురు మధ్య ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ వెరీ హై. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు మధ్య పెద్దగా డిఫరెన్స్ లేదు ఓటింగ్లో, 1%. ఆ 1% కూడా అటు ఇటు మారితే ఖచ్చితంగా శోభాయిని వెళ్ళిపోవచ్చు, అశ్విని వెళ్ళిపోవచ్చు. అలా ఉంది పరిస్థితి చూస్తే. అయితే వరుసగా 7 వారాల తర్వాత ఇప్పుడు 8వ వారం కూడా అమ్మాయిని పంపరు అనుకుంటే, అబ్బాయినే పంపిస్తారు అనుకుంటే ఎటు ఓట్ల పరంగా 1% లిస్టులో ఉన్నాడు కనుక సందీపే వెళ్తాడు, అందులో అనుమానంలే. ఓట్ల పరంగానే అనుకుంటే మరి ఇంకా అనుకుంటే, లేదా 1% అటు ఇటు అయింది అనుకోండి, శోభాయిన్నే వెళ్ళిపోవచ్చు. అలా ఉంది. ఇప్పుడు హౌస్లో పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా సరే ఆవిడది కొద్దిగా ఆడియన్స్కి ఇంక మా వల్ల కాదనే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు ప్రిన్స్ ఎవర్ వర్సెస్ ఈవిడ మాట్లాడేటప్పుడు కూడా ఆవిడ ఒక రీజన్ చెబితే అందరూ యాక్సెప్ట్ చేసేయాలి, అబ్బా అద్భుతం, అమోఘమని చెప్పాలి. ఆవిడికి మళ్ళీ అదే రీజన్ చెప్తే తీసుకోదు, బక్వాస్ రీజన్ అని విరుచుకు పడిపోతూ ఉంటుంది. ఎర్రగడ్డ అంటే హర్ట్ అయ్యింది, నాకు ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు హర్ట్ అవుతారు, నాకు రెస్పెక్ట్ ఇవ్వాలని. మరి నువ్వు కూడా ఇవ్వాలి కదమ్మా, నువ్వు రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు నువ్వు కూడా ఇవ్వాలి. మరి నేను ఎవరు నాకు మాత్రం ఇవ్వాలంటే ఎట్లా చేస్తారు? ఆ ప్రాసెస్లో భాగంగా ఆయన ఒక పాయింట్ చెప్పాడు, చెప్పేటప్పుడు నువ్వు పాయింట్తో లాక్ చేయాలి. అంతే తప్ప నువ్వు పిచ్చోడివి, నువ్వు రోటీలు తినడానికి వచ్చావు, చపాతీలు తినడానికి వచ్చావు, అట్టులు తినడానికి వచ్చావు, రొట్టెలు తినడానికి వచ్చావు, ఇవన్నీ మాట్లాడితే వాళ్ళు కూడా మాట్లాడతారు కదా. మరి నువ్వు దేనికి వచ్చావు? వాళ్ళు ఇంక నీ గురించి కూడా అలాగే కామెంట్లు చేస్తారు. అఫ్కోర్స్ ఆయన బాగానే హ్యాండిల్ చేశాడు. అయితే ఇవన్నీ ఓవరాల్ జర్నీలో చూసుకుంటే ఏం చేస్తారంటే ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఇవేమే ఈ 8 వారం చూసుకుంటే 4 వారాలు నామినేషన్లోకి వస్తే ప్రతిసారి డేంజర్ జోన్ ఉండే పరిస్థితి వస్తుంది. సరే ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళ ముగ్గురులోనే ఉంటుంది ఎక్కువ శాతం. వెరీ హై ఛాన్సెస్ ఎవరికి ఎలిమినేషన్ అంటే సందీప్ తప్పితే 1% అటు ఇటు అయితే వీళ్ళ వరకు రావచ్చు. కానీ నా అభిప్రాయం ప్రకారం, అంచనా ప్రకారం 8వ వారం కూడా అమ్మాయిని పంపే ఛాన్సెస్ తక్కువ. ముందు 4 ఓట్ల పరంగా కూడా లేరు కనుక. ఇంతవరకు 7 వారాల్లో ఉన్నారు, పంపించారు,
ఏమి కాంప్రమైజ్ కావాలి, లెక్కలో ఇవేమి వేసుకోకుండా ఎవరు లిస్ట్లో ఉన్నారు, వరుసగా ప్రతి వారం అమ్మాయిలే ఉన్నారు, వాళ్ళే పంపిస్తారు. ఇప్పుడు కూడా అదే జరిగే అవకాశం వెరీ హై. అలాగే శివాజీ అయితే ఎక్కువ ఓటింగ్ శాతంతో నేను యూట్యూబ్ అలాగే వెబ్సైట్స్ అన్నీ కలిపి ఆన్లైన్స్ అన్నీ కూడా చెబుతున్నా 44-45% ఫస్ట్ ప్లేస్లో దూసుకుపోతున్నాడు ఆయన అన్నింటిలో చూసుకున్నా సరే. అలాగే ఇంకెవరు బోలే ఒక 17-18% ఆయన సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇతను టార్గెట్ చేయడం వల్ల వాళ్ళు టార్గెట్ అయ్యారు ఆడియన్స్కి. అలాగే థర్డ్ ప్లేస్లో అమర్దీప్ ఓ 16-17% వరకు వస్తామని థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఇతను కూడా పల్లవి ప్రశాంత్ అనేసరికి విరుచుకు పడిపోతాడు, ఏదేదో లాజిక్లు చెబుతాడు, నా కొడుక ఇలాంటివి అయితే వర్కౌట్ కాదు. ఇప్పుడు మొన్న వాళ్ళ విషయంలో కూడా తనకి పర్సనల్ ఫ్యామిలీ విషయంలో కూడా తిట్టేటప్పుడు అందరూ అదేంది అవసరమని నేను కూడా వీడియోలో కూడా చెప్పా, ఆట వరకు మాట్లాడండి, వాళ్ళ ఫ్యామిలీ వరకు ఎందుకు రా బాబు అలా ట్రోల్ చేస్తాను. ఇప్పుడు ఆయన నా కొడుకు అనేసరికి ఇప్పుడు ఆయనకు కూడా తిరిగేసుకున్నారు, ఇతనేంది ఇట్లా మాట్లాడుతున్నాడు. సో వాళ్ళు అండాలి. అలాగే పిఆర్లు కూడా ఏంటంటే లిమిట్స్ క్రాస్ చేయకుండా ప్రచారం చేసుకుంటే బెటర్. అలాగే తర్వాత గౌతమ్ కృష్ణ, ఈయన ఒక 6% ఉంది, అట్లాగే అశ్విని కూడా 6%, వీళ్ళిద్దరు కూడా ఈక్వలే. అలాగే వెబ్సైట్స్ అన్నింటిలో చూసుకుంటే మళ్ళీ 5% ఉన్నారు. వీళ్ళు గౌతమ్ కృష్ణ అంటే వెబ్సైట్స్ ఆన్లైన్లో అలాగే యూట్యూబ్స్ అన్నింటిలో కలిపితే ఎక్కడ చూసినా 6%, 5-6 అట్లాగే ఉంది. అశ్విని ఏంటి, ఈమె కూడా అంతే 5-6 అట్లాగే ఉంది. ఆ తర్వాత ప్రియాంక 4-5 అనే పరిస్థితి కూడా ఉంది, అంటే మిగతా వాళ్ళకి పెరగడం వల్ల ఇవి కనెక్ట్ అవ్వకపోవడం వల్ల తగ్గుతూ ఉంది, 4-5 అట్లా ఉంది. శోభా శెట్టి కూడా సేమ్ 4-5, వెబ్సైట్స్ అన్నింటిలో చూస్తుంటే 4, యూట్యూబ్ ఛానల్ అంటే 5, అంటే 4-5 వీళ్ళిద్దరూ అట్లాగే ఉన్నారు. సందీప్ మాత్రం 2 వీకెండ్ వీక్ స్టార్ట్ చేసరికి 2% ఉంటే వీకెండ్కి వస్తే ఓన్లీ 3% ఉంది. సో ఇట్లా ఉంది, సందీప్కి మాత్రం ఇది చాలా మైనస్సే. ఇన్ని వారాలు హ్యాపీగా ఉన్నాడు, కానీ ఖచ్చితంగా తేజ చేసిన ఆ స్ట్రాటజీకి అయితే బుక్ అయిపోయినట్టు ఉంది. ఎందుకంటే ప్రిన్స్ చేసాడు, మనం కూడా చేసేది, ఎందుకంటే ఈ వారం ఖచ్చితంగా మేల్ కంటెస్టెంట్ పంపించే అవకాశం చాలా ఎక్కువగా ఉందని అంచనా వేశాడు. లెక్కలన్నీ వేసుకున్నాడు కనుక, ఏ వారమైనా మేల్ వెళ్ళిపోతారో, 7 వెళ్ళారు కనుక ఈ వారం మేల్ వెళ్ళాలి, ఆ మేల్ నేను కాకూడదు, నేను కాకూడదు అంటే ఇంకెవరు అని లెక్కలు వేశాడు. పల్లవి ప్రశాంత్ ప్రతిసారి నామినేట్ చేస్తే పైగా ఫీడ్బ్యాక్ వచ్చింది, ఎలా చేస్తాం, చేయలేం, చేయకూడదు, చేస్తే మనం టార్గెట్ అయితేమో అనుకున్నాడు. లేదంటే అంతకుముందంతా 5 3 బహుశా పల్లవి ప్రశాంత్నే చేశాడు తేజ. అలాగే ప్రిన్స్ యావర్ అరే మొన్న కూడా మాట్లాడుకున్నాడు ఎక్కువ నామినేషన్లని, అలాగే గౌతమ్ కృష్ణ ఎక్కువ నామి సేవ్ అయిపోతుంది, శివాజీ గురించి వీళ్ళందరి గురించి ఫీడ్బ్యాక్ ఉంది. ఇక అన్ని రకాలుగా చూసుకుంటే ఎవరు స్వాభం చేసే దమ్ముధైర్యం సాహసం అయితే చేయడు. ఈరోజు కూడా మార్నింగ్ అంటున్నాడు అబ్బాయి ఎవడు చేసుకుంటాడు కానీ అంటున్నాడు, ఆయనకు తెలుసు కంటెంట్ కోసం అంత చేస్తున్నాడు, అంత ఈజీ కాదు స్వాభతో అనే విషయం అతనికి అర్థమైంది, అర్థం కానీ నటిస్తూ ఉన్నాడు అంతే. ఈరోజు కూడా అందరూ కూడా అంత గొడవైన ప్రిన్స్ ఎవరు ప్లస్ శోభ షెట్ అయినా ఆ అమ్మాయి ఒంటరిగా పోయి హౌస్లో కూర్చొని ఏడుస్తున్న ఎవరు దగ్గరికి వెళ్ళాలి, తన దోస్తులు కూడా దూరంగానే ఉన్నారు. ఇంకా ప్రిన్స్ ఎవరితో మాట్లాడితే కాసేపు పోయాక అప్పుడు వెళ్ళి మాట్లాడారు తప్ప చాలాసేపటి తర్వాత, ఎందుకంటే అర్థమవుతుంది ఎవరు ఏం చెప్పాలన్నా ఎలా తీసుకుంటుంది, ఎందుకు వచ్చిన గోళ, ఎందుకు వచ్చిన తలొప్పైన తీసుకుంటలే. అలాగే ఇంకోటి ఏంది, సందీప్ని అయితే ఆ రకంగా స్ట్రాటజీగా వేశాడు, మరి తన దోస్తులు చేయలేడు, ప్రియాంకను చేయలేడు, ఇంకెవరం చేద్దాం ఎవరం చేద్దాం అని అడిదిరిగిడిదిరిగి ఆలోచించి సందీప్ ఓకే వ్యాలిడ్ పాయింట్ ఉంది. 7 ఆటోమేటిక్గా ఆడియన్స్ కనెక్ట్ అయ్యి ఉండడు, ఒకసారి ఓటు వేస్తే మళ్ళీ 2 అలవాటు పడ్డానికి కనెక్ట్ అవ్వడానికి ఇది స్కోప్ ఉంటుంది. బట్ ఇతడు అంత ఇది కాదులని పొగిడి తనకు అడ్డుగా పెట్టుకోవడానికి సందీప్ని స్ట్రాటజీగా వేసాడు. ఆ ఉచ్చులో పడిపోయాడు సందీప్, ఆహాను కౌగిలు కూడా ఇచ్చుకున్నాడు తోపురను అంటే అంత లెక్క పొగిడాడు. ఆ పొగడతల వెనక ఇంత లాజిక్ ఉంది, ఇంత స్ట్రాటజీ ఉందని సందీప్ ఆలోచించలేడు, ఆలోచించి ఉండే ఎప్పుడు ఆట మారి ఉండేది. సో ఇది ఎక్కువ ఛాన్సెస్ ఇది ఇలాగ ఉన్నాయి. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో ఓటు వేయండి, వీడియో కూడా లైక్ చేయడం అయితే మర్చిపోకండి.